నమస్తే అండి అంజనా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియో ద్వారా అయ్యప్పమాల ధరించకూడని సందర్భములేమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఈరోజు మనం చెప్పుకునే ఈ యొక్క వీడియోలో అయ్యప్పమాల ధరించకూడని సందర్భాలు చెప్పుకుందాం అంటే చాలామంది ఈ కార్తీక మాసంలో అయ్యప్పమాల వేస్తారు జ్యోతికి వేస్తారు వాళ్ళందరి కోసం అంటే ఎప్పుడు వేయొచ్చు ఎప్పుడు వేయకూడదు వేసినప్పుడు ఏమైనా పొరపాట్లు జరిగితే దానికి పరిహారం ఏంటి అంటే మేము చెప్తాం జస్ట్ మాకు తెలిసినవి ఒకటి తల్లిదండ్రులు గతించినచో ఏడాది కాలం వరకు మాలు ధరించకూడదు సవతి తల్లిదండ్రులు గతించినచో ఆరు నెలల వరకు మాలు ధరించకూడదు భార్య గతించినచో ఆరు నెలల వరకు మాలు ధరించకూడదు సవతి భార్య గతించినచో మూడు నెలల వరకు మాలు ధరించకూడదు పెద తండ్రులు పిల్ల తండ్రులు పెదతల్లులు తల్లులు పెనతల్లులు గతించినచో మూడు పక్షములు అంటే నలభై ఐదు రోజులు మాలు ధరించకూడదు సోదరులు పుత్రులు మేనత్తలు మేనమామలు తాత అంటే తండ్రి తండ్రి బామ్మ తండ్రి తల్లి గతించినచో నలభై ఒక్క దినములు మాలు ధరించరాదు కన్న కూతురు కోడళ్ళు అల్లుళ్ళు మరదళ్ళు వదినలు మరుదులు బావలు బావమరుదులు గతించినచో ముప్పై దినములు ఒక నెలపాటు మాలు ధరించకూడదు మనవాళ్ళు మనవరాళ్ళు దాయాదులు గతించినచో ఇరవై ఒక్క దినంలో మాలు ధరించకూడదు ఇంటి పేరు గలవారు రక్త సంబంధీయుకులు గతించినచో ఇరవై ఒక్క దినంలో మాలు ధరించరాదు వ్యాల వారు దూరపు బంధువులు గతించినచో పదమూడు దినములు మాలు ధరించరాదు ఆత్మీయులు మిత్రులు గతించినచో పదమూడు దినములు దుఃఖమనుషరించి మనకి ఏంటంటే ఈ పదమూడు రోజులు కూడా మాల్ ధరించకూడదని అని అంటే తెలిసిన వాళ్ళు మిత్రులు స్నేహితులు ఎవరైనా సరే చనిపోతే మనకు ఆకే సంబంధం ఉంది కాబట్టి ఒక పదమూడు రోజుల వరకు మాలు ధరించకూడదు ఒకరు దత్తపుత్రులయి మిమ్మట దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు గతించిన అతనికి ఏడాది కాలం శోతకం ఉండను కావున మాల ధరించరాదు దత్తతకు వెళ్ళిన తర్వాత వాని కళ్ళ తల్లిదండ్రులు గతించినచో ఆరు నెలలు శోతకం ఉండను కావున మాల ధరించరాదు అంటే కొంతమంది ఏమనుకుంటారంటే దత్త వచ్చిస్తాం కదా వాళ్ళ సొంత తండ్రి పోతే కానీ సొంత తల్లిదండ్రులు పుట్టిన కడుపున పుట్టారో వాళ్ళు దత్తి చేసినా సరే వాళ్ళకే రక్త సంబంధం ఉంటుంది కాబట్టి వాళ్ళు చనిపోయినప్పుడు ఆరు నెలలు దత్త వాళ్ళు చనిపోతే మటుకు సంవత్సరం పాటు ఉంటుంది మనకి శోతకం పైన తెలిపిన వారు ఎవరికి తెచ్చినను వారికి విధిగా కర్మకాలను నిర్వహించే వారసులు లేక ఇంకెవరైనా కర్మకాలు చేసినచో అట్టి వారికి కూడా ఏళ్ల శోతకం ఉండను కావునట్టి వారు ఏడాది కాలం పాడడం మల ధరించకూడదు తల్లి భార్య కూతురు కోడళ్ళు మరదళ్ళు సోదరి ఇంతమంది మొన్న ఒకవారు ఏడు నెలల గర్భిణయచో మాల ధరించి దీక్ష తీసుకొని రాదు ఎందుకంటే ఈ దీక్షలో ఉండగా ఏడు ఎనిమిది తొమ్మిది నెలలు ఎప్పుడైంది స్త్రీరాలు ప్రసవిస్తే ఆ శుభ సూతకం వస్తుందన్నమాట కావున మాలను విసర్జన చేసి చేయాల్సి వస్తుంది కంపల్సరీ అందువల్ల ఆ ఏడు నెలలో ఉన్నప్పుడు ఎవరైనా సరే వీళ్ళు మాల వేయకపోవడం మంచిది అనమాట మాల ధరించి దీక్షలో ఉండగా కన్న కూతురు రజస్వరాలు అయితే ఆ వ్యాప్త వినగానే తాను ఎన్ని దనుమని దీక్ష ముగించినానని వెంటనే దీక్ష విరమించి గురుస్వామి ద్వారా మాల విసర్జించి మాలని కడిగి వద్ద ఉంచి పై సంబరాల్లో పాల్గొని కూతురికి న్యాయం చేకూరినట్టు తన కర్తవ్యం ఆచరించి అది అయ్యాక అయ్యాపా ఆనందదాయకము భక్తులకు శ్రేయదాయకము దీక్షలో ఉండగా బంధువర్గాదుల్లో ఎవరైనా గతించినను ఆ వార్త తెలియగానే మాల విసర్జన చేసి వారి దుఃఖంలో పాల్పంచుకోవలేను అలా కాక ఆ మాలలో మాకు మాటలు పట్టి పలకరింపులు రాకపోకలు లేవు మాకు ఆ మరణంతో ఎలాంటి పట్టింపులు లేవు నేను మాలలో ఉన్నాను రాకూడదు అని సాకులు చెప్పి మాల విసర్జించకపోతే సూతకముతో పావన సేపటికి కూడా అపచారము గుర్తుపెట్టుకోండి అలా అని మన పెద్దలు చెప్పి ఉన్నారు కూడా కాబట్టి శుభాశుభ శుతకములు కలవారు పైన చెప్పిన సూచనల ప్రకారం తప్ప గురుస్వాములని సంప్రదించి మాల విసర్జించి శబరియాత్ర చేసి సద్గురునాలుడైన సబరిగ్రీషుడిని అనుగ్రహం పొందుటకు ప్రయత్నించాలని కంపల్సరీగా మీకు నేను అనిపించుకుంటున్నాను కుటుంబంలో శుభశోతకము లేదా అశుభ సోతకం కలిగి మధ్యలో దీక్ష నిర్మించాల్సి వచ్చిన వారు తదుపరి వెంటనే మాల వేసుకుని ఒక పావన పద్దెనిమిది మెట్లు ఎక్కే రోజు నాటికి కాలము అనగా నలభై ఒక్క దినములు దీక్ష వహించే అవకాశం ఉంటేనే మరలా మాల ధరించవలేను అలా వీలు కాని పక్షంలో వారు ఆ సంవత్సరం ఇరుముడి లేకుండా శబరిమలై సన్నిధానంలోనే ఉత్తర ఉత్తరవైపు మెట్లకి శ్రీధర్మశాస్త్రయ్యప్ప స్వామి వారిని దర్శించవచ్చుటకు దోషము లేదు ఎవరైనా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మాల వేసుకుని దీక్షలో ఉండగా పొరపాటం గర్భం పోవడం కానీ గర్భాస్రావం కానీ లేదా జన్మించిన తర్వాత శిశువు పోవడం కానీ జరిగినట్లయితే పది రోజులు సూతకం కావున మాలను విసర్జించి అలాగే మరల మరల కాలం సమయం ఉన్నచో దీక్ష పోని శయాత్ర చేయవచ్చు స్త్రీలు మాత్రము పది సంవత్సరాలు వయసు దాటిన వారు మాల ధరించరాదు ఏలనగా వారు సమయాన్నైనా ఏ సమయాన్నైనా సరే ప్రథమ రజస్వ అయ్యే అవకాశం ఉందాయి దాని వలన సూతకం ఏర్పడుతుంది అందువల్ల పావన సబరిగిరిని అపవిత్రం చేయరాదు అలానే యాభై సంవత్సరాల వయసు దాటిన వారు మాల ధరించే దీక్ష పూర్తి కాదు అందువలన వారికి సబరియాత్ర చేసే అర్హత లేదు దీక్షా సమయంలో మన సన్నిధానం వరిలో ఎవరైనా కతించచ్చో విన్న వెంటనే ఎవరైనా అందరూ స్నానమారించి శరణఘోష ఘోష చెప్తూ అఖండ దీపము ఆ రోజు వెలిగించి సన్నిధానం మూసివేయాలి సన్నిధానం స్వాములంతా కలిసి వేరే సన్నిధానంలో ఉండవలను ఆ కలేవరమును తీసిన తరువాత సన్నిధానం అంతా శుభ్రపరిచి ఆవు పంచకంతో శుద్ధి చేసి మరల పూజలు విధి విధానంగా జరుపుకోవాలి మండల దీక్షలో ఉండగా గ్రహణములు సూర్యగ్రహణము కానీ చంద్రగ్రహణం కానీ ఏర్పడినప్పుడు విధి విధానంగా పట్టు స్నానము విడుపు స్నానము చేయాలి అలాగే మన సన్నిధానంలో కలసం వద్ద గ్రహణం విడిచిన తర్వాత కుష రేకులు ఉంచి వేసి ఉంచవలేను గ్రహణం విడిచిన తర్వాత స్నానమాచరించి సన్నిధానం శుభ్రపరిచి స్నానమాచరించి విధిగా దేవుని పూజలు జరిపించాలి అలాగే గ్రహణ సమయంలో తినుబండారాలను భిక్షలు చేయరాదు ఇంకా ఏవైనా తెలియని విషయాలు ఉంటే మీ స్వామి ద్వారా తెలుసుకుని ఆయన గారు చెప్పినట్లు నడుచుకుని సద్గురునాథిని కటాక్షని పొంది ఆయున ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఓం శ్రీ అనాథ రక్షకనై రక్షకనై శరణం అయ్యప్ప ఓం ശ്രീ ശ്രീകുരുഭ്യോ നമ ഓം ശ്രീ മാത്രേ നമ ഓം നമശ്യവായ നമസ്തേ അണ്ടേ